తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని ముందుకు దూసుకుపోతుంది సాయి పల్లవి ఈమె సినిమాలు సామాన్యంగా ఒప్పుకోదు ఒకవేళ ఒప్పుకున్న ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని తెలుస్తుంది చిరంజీవి శంకర్ సినిమాలో ముందుగా గీర్తి సురేష్ క్యారెక్టర్ని సాయి పల్లవికి చెప్పారట కానీ అది రీమేక్ సినిమా కావడంతో తనకు రిజెక్ట్ చేసిందని చెప్పింది తెలుగు ఇండస్ట్రీకి ఫిదా సినిమాతో పరిచయం అయింది సాయి పల్లవి ఈ సినిమాలో తనకి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హీరో కంటే ఈ సినిమాలో హీరోయిన్కే ఎక్కువ పేరు వచ్చింది మొదటి సినిమాను ఇంత క్రేజీ హీరోయిన్కి రాలేదు ఇంతవరకు సాయి పల్లవి గ్లామర్ పాత్ర కాదు మేకప్ లేకుండా చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి ఇక ఈ రోజుల్లో ఇలాంటి హీరోయిన్ ఉండడం నిజంగా సినీ ఇండస్ట్రీ చేసుకున్న అనే చెప్పుకోవాలి తెలుగులోనే కాకుండా తమిళ మలయాళం భాషలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది సాయి పల్లవి ఇక ఇది ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళు సాయి పల్లవికి పెళ్లి చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది ఇప్పటికే థర్టీ ప్లస్ అయిన సాయి పల్లవికి ఇంట్లో వాళ్ళు సినిమాలు పక్కన పెట్టి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారట అయితే ఇప్పుడు సాయి పల్లవి దండలు వేసుకుని ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది సాయి పల్లవికి పెళ్లి అయిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది అయితే ఇది ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది ఆ ఫోటో మూవీ లాంచ్లు తీసుకుని దండలు వేసుకున్న ఫోటో అయితే సాయి పల్లవి ఇంకా పెళ్లి చేసుకోలేదని ఇది ఫేక్ ఫోస్టర్ అని తెలుస్తుంది